కాంట్రవర్సీలకు కేరాఫైన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు భీమాడోల్ మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. గతంలో ఆయన ఓ మాజీ మంత్రిపై చేయి చేసుకున్న కేసులో కోర్టు ఈ తీర్పిచ్చింది. ఇక ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే 2009లో దెందులూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచిన చింతమనేని మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పై చేయి చేసుకున్నారు. 2011లో ఈ సంఘటన జరగగా అప్పటి నుంచి ఈ కేసు విచారణలోనే ఉంది. ఈ కేసు తుది తీర్పును న్యాయస్థానం బుధవారం వెలువరించింది. 2011లో దెందులూరులో జరిగిన ఓ సమావేశానికి ప్రభాకర్ లేటుగా వచ్చారు. అప్పటికే సమావేశం స్టార్ట్ అయింది. నాడు మంత్రిగా ఉన్న వట్టి వసంత్ కుమార్ ఎంపీ కావూరు సాంబశివరావుతో ప్రభాకర్ వాగ్వాదానికి దిగారు. తన నియోజకవర్గంలో తన మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని స్టేజ్ మీదకు ఎలా ఎక్కిస్తారని ప్రభాకర్ ప్రశ్నించారు. ఆ తర్వాత మాటామాట పెరగడంతో వసంత్ ప్రభాకర్ ఇద్దరూ కలబడ్డారు. నాటి సంఘటనలో ప్రభాకరే ముందు మంత్రిపై దాడి చేసినట్టు వీడియోలో నమోదైంది. అలాగే అదే వేదిక మీద ఉన్న ఎంపీ కావూరి సాంబశివరావు పైన ప్రభాకర్ దౌర్జన్యం చేశారు. అయితే ఈ వ్యవహారంపై వట్టి వసంత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరిపిన భీమాడోలు మెజిస్ట్రేట్ కోర్టు చింతమనేనికి 6 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా విధించింది.